సూపర్ ఇమ్యూనిటీ టాస్క్. ఆ టాస్క్ ఏంటి, దాని రూల్స్ ఏంటి, దాని కథ ఏంటి, కార్యక్రమం ఏంటి, అట్లనే ప్రోమోలు ఏమన్నది, ప్రోమో కంటే ముందు లైవ్లో ఏం డిస్కషన్ జరిగినాయి, దాంతోపాటుగా ఈ కొట్లాటలు పెట్టుకున్నారు కదా ప్రోమోలు, అందులో ఎవరు రైటు ఎవరు రాంగు, అంటే అఫ్ కోర్స్ ఇంకా లైవ్లో టాస్క్ జరగలేదు, కాకపోతే ప్రోమోను బట్టి అక్కడ ఉన్న ముచ్చట్ని బట్టి కొంత పదజాలాలు అలాగే అమర్దీప్ పెట్టిన లాజిక్లు ఇట్లాంటివన్నీ మాట్లాడుకుందాం. గమ్మత్తుంటాయి అమర్దీప్ లాజిక్లు. సరే షురు చేద్దాం బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి, గంట కొట్టరి, ఆల్రెడీ సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, పాతలో ఒక లైక్ కొట్టుకోరి, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరి. అఫ్ కోర్స్ ఇదంతా స్కిప్ కొడతారు కదా, కొట్టకుండా చూడర్రి. చలో వీలైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకున్నా చూడరు కానీ స్కిప్పులు కొట్టకూరి. చలో చూడు కదా అమ్మాయి, మ్యాటర్ ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ పెట్టిండు. ఏందయ్యా క్యాప్టెన్సీ టాస్క్, మనకు పౌరాస్త్రాలు కదా, అస్త్రాలు వేయినాయి, అయిపోయిందా, బ్రహ్మాస్త్రం ఏందది నందాస్త్రం ఇవన్నీ లేవా ముచ్చటంటరా, అస్త్రాలు అని అయిపోయినాయి, మాయాస్త్రం గీయాస్త్రం అన్నీ ఒడిచింది ముచ్చట. అప్పుడు పొద్దుగాలి యాక్చువల్ బిగ్ బాస్ లెక్క తప్పిండయ్యా, 5 వారాలు ఇమ్యూనిటీ అని చెప్పి కడిగేస్తే సందీప్ మాస్టర్కి 4 వారాల ఇమ్యూనిటీకి ఒడిచిందయ్యా నీ కథ, ఇవన్నీ కలవది కానీ 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 ఇచ్చేయని చెప్పి అందరి పౌరాస్త్రాలు ఎస్పెషల్లీ పల్లవి ప్రశాంత్ అయ్యా పాపం. శోభా శెట్టి అంటే 3 వారాలు ఇమ్యూనిటీ ఎంజాయ్ చేసింది, సందీప్ మాస్టర్ అంటే 4 వారాలు ఇమ్యూనిటీ ఎంజాయ్ చేసిండు. కాకపోతే ఇక్కడ పాపం పల్లవి ప్రశాంత్ 2 రోజులు చూసుకోలేదబ్బా, అస్త్రాన్ని తనివి తీరా అట్లా స్పృశించలేదు. నిజం చెప్తాను ఘోరం అంటే ఘోరం అబ్బా. శుక్రవారం నాడు గెలిచిండ, శనివారం నాడు అస్త్రం చూసి మురిసిండ, ఆదివారం నాడు నాగార్జున సార్ వాళ్ళ నాన్నకి ఏ హౌస్ బెట్ అయిందంటే అరిసిండ, ఒడిసిందా ముచ్చట. మళ్ళీ సోమవారం నాడు ఒక్కరోజే ఏది చేతికి అస్త్రం వచ్చినాక ఒకటే ఒక రోజు అదేంటి నామినేషన్ నుంచి బచాయించిన, మంగళవారం నాడు మళ్ళిచ్చేవే మళ్ళొచ్చేయి బిగ్ బాస్, మళ్ళీ వచ్చినంటే తగ్గేదిలే ఆ అస్త్రం మళ్ళీచ్చేసాయి అనగానే మళ్ళీచ్చేసిండు పాపం. ఈ ఏం చేస్తాడు పాపం, ఈ మన్నకి ఏ పోతే ఏం చేస్తాడు. ఇక దాని మీదకి వెళ్ళి పొద్దుగాల చిన్న చిన్న ఇష్యూలు జరిగినాయి, దానికి సంబంధించిన వీడియో దీనికంటే ముందే పెట్టిన, చూడని వాళ్ళు ఉంటే చూడరి. గదే అదేమని పెట్టిన అంటే బోల్తా కొట్టింది రో బిగ్ బాస్ పిట్టా అని పెట్టిన, చూడరు మంచిగా ఉంటుంది జర గమ్మత్తుంటుంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాడు అసలు, వాడి చర్యలు ఊహాతీతం, వాడు ఏం నిర్ణయం తీసుకుంటాడో వాడికే తెలుసు అన్నట్టుగా హౌస్లో అందరూ అనుకుంటున్నారు. బిగ్ బాస్ ఆడిందే ఆట పాడిందే పాట అని అక్కడ తేజ ఆల్రెడీ అన్నాడు, ఆయన ఆడే ఆటలో మనం పార్టిసిపేట్ చేయాలంతే, మనం ఏం ఆడిచ్చేది ఆడేది లేదు పీకేది లేదు అంటాడు. అయితే ఏం చేస్తాడు ఏం చేస్తాడు అని అంటే బిగ్ బాస్ అందరినీ హాల్లో కూర్చుండే అదే ఏంది లివింగ్ ఏరియాలో కూర్చుండబెట్టి, ఏ మీ అందరికి ఒక పని చెప్తానా, ఇద్దరిద్దరు విడిపోరబ్బా, మాకు ఇవన్నీ టీములు టీములు గ్రూపులు గ్రూపులు అని 2 గ్రూపులు వద్దు, 10 మంది ఉన్నారు, 5 గ్రూపులు కావాలి మాకని చెప్పిండు. చెప్పగానే అందరూ కూడా అయ్యో ఎట్లా 5 గ్రూపు అంటే మనం 5 గ్రూపు ఆల్రెడీ ఉన్నాం కదా, 5 గ్రూపు ఉంటే కాదు అన్నట్టుగా అంటున్నావు ఊరికే. అయితే ఇద్దరిద్దరు విడిపోదామని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ బిగ్ బాస్ కొన్ని రూల్స్ పెట్టిండు, ఏంటంటే దీని మీదే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోండి, తెలివిగా నిర్ణయం తీసుకోండి అని ఎన్ని చెప్పిండు. ఎందుకు చెప్పిండు అంటే మీరు కొట్టుకొని చావురా, తెలివిగా అనగానే అతి తెలివి ప్రదర్శిస్తారు కదా వీళ్ళు, అందుకని కొట్టుకొని చావురా అని చెప్పి ఇడిచిపెట్టిండు. అయితే ఇక్కడ శివాజీ అన్న పల్లవి ప్రశాంత్ గ్రూప్ అవుతారు, అఫ్ కోర్స్ మనకు తెలుసు గ్రూప్ అయ్యారు. మరి ప్రిన్స్ ఎవరు, ఒంటరినైపోయాను నేనెవరికి జంటను కాను అని చూస్తాడు. చూస్తున్న టైంలో మన శుభశ్రీ రాయగురు ప్రిన్స్ ఎవరితోటి టైఅప్ అయిదాం అని అనుకున్నది, కానీ మరి మన ఇద్దరం టైఅప్ అయితే దొందు దొందు అన్నట్టుంటుంది, నీకు అక్కడ రూల్స్ అర్థం కాదు, నాకు అక్కడ రూల్స్ అర్థం కాదు, మనం నువ్వు ఒక తెలుగైనని పట్టుకో, నేను ఒక తెలుగైనని పట్టుకుంటా, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది అంటే శుభశ్రీ గౌతమ్ని పట్టుకుంది. ఓకే వాళ్ళిద్దరు జంటగా, అసలే మన గౌతమ్ అట్లా పక్క నుంచి వచ్చి శుభశ్రీ నేను నువ్వు ఒక టీం అనగానే రెక్కలు కొత్తగా రెక్కలు వచ్చిన గుడిలోని అది ఎగురుతాడు. అయిపోయింది ఆయన ముచ్చట. ఇక ప్రిన్స్ ఎవరు ఏంటంటే ఖాళీగా ఉన్నాడు పాపం, ఇక ఒకడే ఉన్నాడు, ఎట్లా ఒకడే ఒంటరిగా అడిగేసినాడంట. అయితే ఇక్కడ వీళ్ళు గ్రూప్ సభ్యులు ఉన్నారు కదా, శోభా శెట్టి, ప్రియాంక జైన్, సందీప్ మాస్టర్, అమర్దీప్ అండ్ టేస్టీ తేజ. కాకపోతే శోభా శెట్టి ఏమన్నదంటే మనం 4 మనకు 4 ఆ 4 మనం వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అయితే సినిమాలో 4 లాగా, యువసేన సినిమాలో 4 లాగా మనందరం జంట పక్షం కాబట్టి మనం అందరికీ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి మనం 5 గ్రూప్ అని చెప్పారు. అయితే ఇక్కడ తెలివి ఏంటంటే శోభా శెట్టి సందీప్ మాస్టర్ని నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ది టౌన్ అంట అన్నది, కానీ నాకు అవసరం లేదంట అని ఆయన అన్నాడు. ప్రియాంక జైన్ కూడా సందీప్ మాస్టర్ నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ది టౌన్ అంట అని చెప్పి, అంటే లేదు లేదు నీతో నాకు జంట కుదరదు అని చెప్పి ఆయన చెప్పిండు. అంటే ఇట్లా అనలే కానీ చెప్తున్నా. వాళ్ళు ముచ్చట పెట్టుకున్నారు, ముచ్చట పెట్టుకొని 3 ఆప్షన్స్ ఇచ్చారు సందీప్ మాస్టర్కి. హైలైట్ తెలుసా పా, వీళ్ళకి సందీప్ మాస్టర్ దేవుడబ్బా, వీళ్ళందరికీ సందీప్ మాస్టర్ ఏం చేసినా రైట్, ఒకవేళ సందీప్ మాస్టర్ ఏదైనా రాంగ్ చేసిన అనుకో మళ్ళీ వీళ్ళందరూ అనుకుంటారు సందీప్ మాస్టర్ ఏం చేసిన రైట్ రా పిచ్చోళ్ళారా మీకు అర్థమవుతుంది, ఆయన నీతోనే డ్యాన్స్ విన్నర్ తెలుసా అనుకుంటారు వీళ్ళు 3. అయితే వీళ్ళు 3 ఏంటంటే
ఇది మన అమర్దీపు, ప్రియాంక జైన్ అండ్ మన శోభా శెట్టి, వీళ్ళు ముగ్గురు మన నలుగురు టీం కదా. సందీప్ మాస్టర్ మా ముగ్గురిటాలు ఎవరిని తీసుకుంటారు చెప్పురు అంటే నేను అమర్దీపుని తీసుకుంటాను పక్క జరుగుతున్నా అని చెప్పి పక్క జరిగింది. అయితే శోభా శెట్టి, ప్రియాంక జైన్, నువ్వు నేను ఇక మన ఇద్దరమే మిగిలిపోయినాం కదా మనమే జంట అని చెప్పి ఇద్దరు జంట చేరారు. అవును, ఇందులో అసలు ఉంటారు పక్షి ఎవరు? అందుకే నేను తమ్నేల మీద ఏం పెట్టినా, రెడ్ రోజ్ అని పెట్టినా. ఎవరు రెడ్ రోజ్ అయ్యారు ఇప్పుడు? రెడ్ రోజ్ ఎవరయ్యారు ఇప్పుడు? రతిక చేతు వన్ సెకండ్, ఫోన్ వస్తాను. మొన్న బజ్ ఇంటర్వ్యూలో గీతకి ఏం చెప్పింది, రతిక రోజ్ చేతుల్లో తెనాలి తేజ, టేస్టీ తేజ రెడ్ రోజ్ అయ్యిందని చెప్పింది. కానీ ఇక్కడ అసలు ఎవరి చేతుల్లో రెడ్ రోజ్ అవుతున్నట్టుగా ఇప్పుడు అర్థం చేసుకుంటే, అంటే సందీప్ మాస్టర్కి కానీ, ప్రియాంక జైన్ కానీ, అమర్దీప్ కానీ, శోభా శెట్టి కానీ, టేస్టీ తేజ కేవలం కామెడియన్గానే కావాలి, జస్ట్ టైంపాస్కి, నవ్వించడానికి, జస్ట్ జోకులు చేయడానికి కావాలి తప్ప అంతకు మించి మనోడు అవసరం లేదు. అందుకని చెప్పి మనోడు కూడా దగ దగ మోసం అని తిరుగుతాడు. పాపం ఏం చేస్తాం, ఆయనను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరాడా? ఎందుకంటే టాస్క్లలో పర్ఫామ్ చేస్తాడో చేయడో అని ఒక డౌటు, చేసినా ఎంతవరకు చేయగలుగుతాడో, తక్కువ చేయగలుగుతాడో కానీ ఇంకోటి. అండ్ అతన్ని పెట్టుకుంటే మనం ఓడిపోతాం, అతనికి సీరియస్నెస్ ఉండదని వీళ్ళందరూ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నారు కాబట్టి టేస్టీ తేజని అట్లా పక్కకు నూకేసారు. అసలు టేస్టీ తేజని వాళ్ళ మెంబర్గా భావించలేదు, మనం నలుగురం ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటుందని చెప్పి అనుకున్నారే తప్ప, చూడురబ్బా అండర్స్టాండింగ్ ఉంటుంది అనుకుంటారు అన్నీ అనుకుంటారు, మళ్ళీ గ్రూప్ కాదంటారు. సరే, వీళ్ళు దొంగ దొంగతనంగా చేసేసరికి అది దొంగతనం లెక్క కనబడుతుంది, కానీ దొరలెక్క పట్టుకొని పోతే ఆ ఫోన్లే పట్టుకొని పోయినంటాం కాదు. వీళ్ళంతా దొంగ దొంగ ముసురుకొని ముసురుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, అయితే ఇక్కడ టేస్టీ తేజని ఎవరు పట్టించుకోలేదు. మనోడు అసలు ఒంటరి అయిపోయినా, ఒంటరిని అయిపోయాను అని అతను బాధపడాలి, అది సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఒక్క నిమిషం ఆగరబ్బా, వన్ సెకండ్, ఇక్కడ లైవ్ జరుగుతుంది, అది అట్నే మనం చూస్తూ ఉండాల్సి వస్తుంది అన్నట్టు, కాన్సన్ట్రేషన్ అటు ఇటు పోతుంది. అయితే ఓకే, ఇప్పుడు టేస్టీ తేజ ఒంటరోడే అయిపోయిండబ్బా. మరి టేస్టీ తేజ ఒంటరోడే అయిపోయిన టేస్టీ తేజ ఇక నాకు ఇవ్వలు లేరు కదా, ఎందుకంటే గౌతమ్ కృష్ణుని శుభశ్రీ జంట అయిపోయారు, శివాజైనా పల్లవి ప్రశాంత్ జంట అయిపోయారు. వీళ్ళది ఇవో ఇప్పుడు చూడరు, వీళ్ళది గ్రూప్ అన్నట్టే, కానీ ఇది గ్రూప్ కాదు, ఫ్రెండ్షిప్ అన్న సెన్స్కి అదే మన టేస్టీ తేజ అని చెప్పిన రూల్ ప్రకారంగా నిన్న మాట్లాడుకున్నారు వీళ్ళు, ఇలా పొద్దుగా మాట్లాడుకున్నారు. మనం గ్రూప్ కాదన్న, మన ఫ్రెండ్స్, ఎందుకంటే మనం అవతలోని గురించి డిస్కస్ చేయము. వాళ్ళు డిస్కస్ చేస్తారు కదా, నిజంగా చెప్పాలంటే వాళ్ళదే గ్రూపు. ఏ సంధి మాస్టర్ అండ్ కో ఉన్నారు కదా, వాళ్ళదే గ్రూప్, వాళ్ళు డిస్కస్ చేస్తారు అవతలోని గురించి. మనం అవతలోని గురించి డిస్కస్ చేయము, అవతలోని పట్టించుకోము, మన ఫ్రెండ్స్ అన్న అనుకున్నారు. అయితే ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ అని అనుకోరు, అండ్ శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరు, అండ్ అమర్దీప్ అండ్ సందీప్ వాళ్ళిద్దరు, ప్రియాంక జైన్ అండ్ శోభ వాళ్ళిద్దరికి, మిగిలిపోయిన వాళ్ళు ఇద్దరు ఎవరంటే ఇది దిక్కు మన ప్రిన్స్ యావరు, ఇటు దిక్కు టేస్టీ తేజ, నేను నీతో, నువ్వు నేను జంటాను మళ్ళీ ఇద్దరు అనుకున్నారు. అయిపోయింది, ప్రిన్స్ యావరు ఓకే అన్నాడు. ప్రిన్స్ యావర్ కూడా బెనిఫిట్టే, అక్కడ శివాజీ అన్న చెప్పింది యావరికి, యావరు నువ్వు మంచి ఛాయిస్ సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే మనకి టాస్క్ బాగా అర్థమవుతుంది, టాస్క్ బాగా అర్థమవుతుంది, అట్లాంటి వాడు ఉంటే మంచిదేరా అని చెప్పి చెప్పిండు. అయితే ఇక టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటిది, మీరు ప్రోమోలో చూస్తే అక్కడ ఒక లిప్పు షేప్ ఉంది, లిప్పు ఈ అని ఉంది, ఈ అని ఉంటే అక్కడ పనులు ఉన్నాయి కదా, ఆ పనులు 1, 2, 3, 4 అని నెంబర్ ఉన్నాయి, పైన పనులు కింద పనులు నెంబర్ వేసి ఉన్నాయి, బ్లాక్ వైట్ లెక్ ఉన్నాయి. అయితే ఇక్కడ కోల్డ్ గేట్ స్మైలీ అన్నట్టుగా బిగ్ బాస్ ఏం చెప్పిండు, మీ నవ్వు మీ విజయాన్ని తెలియజేస్తుంది, మీరు నవ్వును పూర్తి చేసి మీరు గెలిచినట్టే అని చెప్పిండు. అయితే ఇక్కడ నిల్చున్న మనిషి ముంగట ఒక టేబుల్, అదే టీపాయ్ లాంటిదో లేదంటే ఏమంటారు దాన్ని, ఏమంటారు అబ్బా నాకు, పోడియం, ఆ పోడియం ఉన్నది, ఆ పోడియం మీద లిప్ ఉన్నది, ఆ లిప్లో ఆ టీతులు ఉన్నాయి, అవి నెంబర్లతో నింపాల్సింది ఉంది, అంటే 1, 2, 3లో అవి తెచ్చి నింపాలి. ఓకే, ఇక్కడ ఒకరు 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్, మరి సంథింగ్ నెంబర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ నిల్చున్న వాళ్ళు ఇద్దరిద్దరు జంట కదా, 5 బాక్సులు పెట్టారు ఇట్లా లైన్గా, ఇద్దరిద్దరు జంట ఉన్నారు. ఎవరు ఇప్పుడు ఆడే, ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మళ్ళీ ఇద్దరు సంచాలకులు కూడా ఉన్నారులే, అది పక్కన పెడితే ఇక్కడ నిల్చున్నాడు కదా ఎవరు, ఇక్కడ నేనున్న శివాజీ అని ఉన్నాడయ్యా, శివాజీ అన్న పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఇటు పక్కన చూస్తుంటే అమర్దీపు అండ్ సందీప్ ఉన్నారు, ఈ రెండు దీపాలు ఒక దిక్కు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీరు బజర్ మోగినప్పుడు ఏంటంటే ఇక్కడున్న మనిషి అటు ముందటి పోయి నీళ్ళల్లోకి వెళ్ళి, బురదలకి వెళ్ళో నీళ్ళకి వెళ్ళి వెళ్ళి బయటకు పోయి స్విమ్మింగ్ పూల్ లాంటి దానిలో, అదే ప్లాస్టిక్ స్విమ్మింగ్ పూల్ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఆగి థర్మకోల్ బాల్స్ ఉండే దానిలోకి పోయి అందులోపల ఉన్న నెంబర్లు ఉంటాయి కదా, ఆ నెంబర్లు ఉన్న టీతులు తీసుకుని, టీత్ పంటి షేప్ ఉన్నాయి తీసుకుని వచ్చి అట్లకెళ్ళి మళ్ళీ ఇటకెళ్ళి మళ్ళీ సేమ్ యాసిడ్గా బొరుకుంటూ వచ్చి ఆడ నీ స్మైల్ని ఫినిష్ చేయాలి. ఈ స్మైల్ ఫినిష్ చేసే టైంలో స్పీడ్ ముఖ్యం, అది దొరకడం ముఖ్యం, లక్ సాతి ఇవ్వాలి, అదృష్టం కూడా ఉండాలి, అన్నీ ఉండాలి. దీంతోపాటు కొంతమంది దిక్కుమాలిన స్ట్రాటజీలు మెయింటైన్ చేస్తారు. సో ఈ స్ట్రాటజీలు అన్నీ తట్టుకొని గెలవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. లక్ కూడా సాతి ఇవ్వాలి అబ్బా, దొరకాలి కదా, అందరికీ దొరికి సావయ్యి. అయితే ఈ టాస్క్ జరుగుతుంది, ఒకరు ఇక్కడ ఉన్నప్పుడు ఇంకొకరు పక్కనైనా పోవాలి అని అట్టుకున్నది, అంటే 5 నిలబడి అది ఎన్ని షేప్ సెట్ చేసుకుంటుంటే
ఇంకో ఐదుగురు పోయి పోటీలో పార్టిసిపేట్ చేస్తారు. ఇది మనకు కనబడుతుంది. సో ఇందులో మనకి ప్రోమోలో చూపించినట్టుగా అందరూ కష్టపడ్డారు, అందరూ ఆడుతున్నారు, కానీ ఆటే ముఖ్యం కాదు. ఇక్కడ కొంతమంది స్ట్రాటజీలు ప్లే చేస్తే ఆ స్ట్రాటజీలు రైట్ అయితే వాళ్ళు సూపర్ అంటాం, రాంగ్ అయితే మనం తిట్టాం, అంటే నెగిటివ్ అవుతారు. అట్నే ఇంకోటి ఏంటంటే ఇందులో టాస్క్ ఓడిపోతే తీసుకున్న విధానాన్ని బట్టి కూడా వాళ్ళు మెచ్చుకుంటాం. అండ్ ఆడిన విధానము, ఓడిపోయిన విధానము, అండ్ మాట్లాడిన మాటలు, ఇవన్నీ అవుతాయి. అక్యురసీ, టైమింగు అన్నీ కూడా పాయింటే అవుతాయి. ఇక్కడ ఏమైంది, మళ్ళీ ఇక్కడ సంచాలకి పెద్ద పీడి ఉంటుంది, రైటా రాంగా అనే కాడ. మనకు ప్రోమోలో చూస్తే సుబ్బు వర్సెస్ అమర్ ఒక గొడవ జరిగింది. ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అంటే మనం పూర్తిగా ఎపిసోడ్ చూస్తే కానీ చెప్పలేము. అండ్ సూపర్ ఇమ్యూనిటీ అనేది ఒక టాపిక్ స్ట్రెస్ చేసి పెట్టిండు బిగ్ బాస్. సూపర్ ఇమ్యూనిటీ టాస్క్ అని చెప్పిండు, క్యాప్టెన్సీతో పాటు సూపర్ ఇమ్యూనిటీ వస్తుంది ఎవరు గెలిస్తే వాళ్ళకి. అంటే ఇందులో ఏదో ఒక జంట గెలుస్తుంది, ఆ గెలిచిన జంటకి మళ్ళీ పోటీ పెట్టడమా, లేదంటే రెండు జంటలకు పోటీ పెట్టడమా, లేదంటే గెలిచిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ టాస్కులు ఉంటాయా, రెండు మూడు రౌండ్లు ఉంటుందా, రెండు బెస్ట్ ఆఫ్ ద త్రీ తీస్తారా, బెస్ట్ ఆఫ్ ద త్రీ తీస్తారా, లేదంటే ఏం చేస్తారా అనేది ఇక బిగ్ బాస్ చేతులు ఉంటుంది. బిగ్ బాస్ తెలుసు కదా, పవర్ అస్త్ర 5 వారాలు అయిపోయిందంటే 5 వారాలు అయిపోయినట్టే. ఇక 4 వారాలు అయినాయి కదా అని మాట్లాడడానికి ఏం లేదు. నువ్వు ఆయన ఏం చెప్తే అది ఎస్ అనాల్సిందే. ఆయన నో ఇప్పుడు ఎన్ఓ అని రాసి ఇదే ఎస్ అన్నా కానీ ఇదే ఎస్ అనాలి మనం, అంతే. అది నో అనడానికి లేదన్నట్టు, అదే ఎస్ అంటే అదే ఎస్ అని మనం పలకాల్సి ఉంటుంది అన్నట్టు, అట్లా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి స్ట్రాటజీ అనే పాయింట్కి వస్తే శోభా శెట్టి ఒక స్ట్రాటజీ ప్లే చేసింది. అది నా స్ట్రాటజీ అన్నది, అస్సలు స్ట్రాటజీ కాదు, అది దరిద్రమైన స్ట్రాటజీ. లోపల ఇన్నర్ వేర్స్లో ఆ నెంబర్ ఏదో పెట్టుకుంది, అది పెట్టుకోవడం స్ట్రాటజీ కాదు. శోభా శెట్టి గెలిచినట్టుంది, బజర్ కొట్టినట్టుగా మనకు చూపించారు, కానీ ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తే అది బక్వా స్ట్రాటజీ, దరిద్రమైన స్ట్రాటజీ. ఇన్నర్ వేర్స్లో ఒకవేళ శోభా శెట్టి పెట్టుకుంటే ఎవరో జంట వచ్చి అది గుంజుకుంటే కూడా వాడి స్ట్రాటజీ కూడా సూపర్ స్ట్రాటజీ అవుతుంది. పెట్టుకోవడం అనేది తప్పు, నువ్వు జేబులో పెట్టుకో, పట్టుకో, ఏదన్నా దాచిపెట్టుకో, ఓకే. కానీ నువ్వు ఇన్నర్ వేర్స్లో పెట్టుకుని ఇది నా స్ట్రాటజీ అని అంటే దట్ స్ట్రాటజీ గోస్ రాంగ్ అమ్మా. ఓకే, ఆ తర్వాత మనకి పాపం టేస్ట్ ఇది బిక్ బిక్ అనుకుంటూ చూస్తాడు దిక్కులు. మనడు చాలా కష్టపడ్డట్టున్నాడు, ఇట్లాంటి కష్టపడ్డప్పుడు మనడు అవుట్ ఆఫ్ మైండ్ అవుతున్నాడు. మరి జాగ్రత్తగా ఉండాలి, దూరం దూరం ఉండాలి. టాస్కిల్లలో బాగా ఆడాడని చెప్పి పక్కన పెట్టేసారు చూడు శోభా శెట్టి అండ్ గ్యాంగ్. మా గ్యాంగే కాదన్నట్టుగా తీసేసారు, అసలు గ్యాంగ్ మెంబర్గా కన్సిడర్ కూడా చేయలే వాళ్ళు. సూపర్ ఇమ్యూనిటీ, సూపర్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే 2 వారాలు ఇమ్యూనిటీ అబ్బా, ఏం లేదు. ఈ వీక్ క్యాప్టెన్సీతో పాటు నువ్వు సేవ్ అవుతావు, దాంతోపాటు నెక్స్ట్ వీక్ కూడా నీకు ఇమ్యూనిటీ వస్తుంది. ఇది ఇది సూపర్ ఇమ్యూనిటీ. అండ్ స్ట్రాటజీ అయిపోయింది. అమర్దీప్ అమర్దీప్ ఒక లాజిక్ చెప్పిండబ్బా. అమర్దీప్ లాజిక్లు ఎట్లుంటాయంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది. ఎట్లంటే బెల్లు కొట్టిండట, ఆయన బెల్లు కొట్టిండంటే శుభశ్రీ అంటే శుభశ్రీ ఏమంటుంది, పూర్తి కాకుండా బెల్లు కొట్టావు నువ్వు అనంటే పూర్తి అయితేనే బెల్లు కొట్టాలి అని రూల్ బుక్లో ఉంది, కానీ పూర్తి కాకుండా బెల్లు కొట్టద్దని లేదుగా అన్నాడు అమర్దీప్. స్ట్రాటజీలన్నీ అమర్దీప్ లూప్ డైలాగులు ఇవన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీరు గమనిస్తే మీకు యాదుకుందో లేదో, ఎల్లో బాక్సుల్లో ఉన్న ఫోటోలు మాత్రమే కౌంట్ చేయబడతాయి అని చెప్పి శోభా శెట్టి చెప్పింది. రూల్ బుక్లో అదే ఉందని చెప్పింది, గుర్తుందా? లాస్ట్ అదే మనకు మెడ మీద బెల్ట్ వేసి ఇచ్చిన టాస్క్ ఉంది కదా, తేజ అండ్ గౌతమ్ అండ్ మన రధిక అండ్ అమర్దీప్, ఇది ఇలా 4 టాస్క్ ఉంది కదా, అక్కడ ఎల్లో బాక్సులో ఉన్నాయి మాత్రమే ఫోటోలు కౌంట్ చేయబడతాయి అని చెప్పి రూల్ బుక్లో ఉందని చెప్పి శోభా శెట్టి చెప్తే అన్న చెప్పిన లాజిక్, అమరన్న చెప్పిన లాజిక్ ఏంది, ఎల్లో వాటిల్లో ఉన్నవే కౌంట్ అవుతాయి అన్నాడు, కానీ అయింది ఎల్లో బాక్స్లో ఉన్నవే కౌంట్ అవుతాయి అన్నాడు, కానీ మొత్తం ఎల్లో బాక్స్లో ఉండాలని చెప్పలేదు కదా. ఎల్లో బాక్స్లో ఉన్నవి కౌంట్ అయితే అంటే మొత్తం ఉంటేనే కౌంట్ అయితే, లేకుంటే కౌంట్ కావన్న రూల్ ఏం లేదు, ఎల్లో బాక్స్లో ఉంటేనే కౌంట్ అవుతాయి కదా. కానీ అన్న చెప్పిన లాజిక్ ఏంది, ఎల్లో బాక్స్లో ఉండమన్నారు కానీ మొత్తం ఉండమన్నారు అట జీవితం. ఎట్నే ఇప్పుడు పూర్తి అయితే గంట కొట్టాలని ఉంది, కానీ పూర్తి కాకుండా గంట కొట్టద్దని లేదు కదా. ఒక యాంగిల్ చూస్తే అరే ఇది కూడా లాజిక్ ఏదో బాగానే కరెక్ట్గానే ఉంది అని ఫీలింగ్ అవుతుంది. ఒరే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ రా నాయన, ఇది రూల్ అంటే గిట్నే ఉంటుంది అని మనం ఎంత చెప్పినా అర్థం కాదు. కొంతమంది అంతే భూమి గుండ్రంగా తిరుగుతుంది, సూర్య చుట్టూ తిరుగుతుంది అంటే సూర్య చుట్టూ భూమి ఎందుకు తిరుగుతుంది అంటారా, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతుంది అనుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఇటు తిరిగామన్నా ఆయన అటు తిరిగినట్టే కదా అంటే అవును కదా, కొద్దిగా ఏదో తేడా ఉంది, ఏదో లాజిక్ కరెక్టేనా అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ కాదన్నట్టు. అది నిజం అనిపించేలా ఉన్న అబద్ధం అన్నట్టు. నీళ్ళల్లో కూడా మంచి ముఖం కనబడతాడు, అది అర్థమవుతుందా చెప్పు, ఒక మాట చెప్పు. కానీ ఈ సొంటి ఆసాములు ఉంటారు, వీళ్ళు ఇట్నే ఉంటారు. ఏమంటాడు, పూర్తి అయితే గంట కొట్టాలన్నారు కానీ పూర్తి కాకుండా గంట కొట్టద్దు అనలేదురా బొక్క అని అంటాడు. బొక్క అన్నది అని చెప్పి శుభశ్రీ, బొక్క అని ఎట్లా అంటావు నువ్వు అధ్యక్ష, ఈ పదాన్ని ఏది మన ఈ పదాన్ని మనం తొలగించుతున్నాం రికార్డులో వచ్చి.
అన్నట్టుగా మరి శుభశ్రీ లొల్లి పెట్టుకుంది. శుభశ్రీ లొల్లి పెట్టుకోవడానికి ఆయన ఎన్నిసార్లు బొక్క అనేది లెక్క ముఖ్యమవుతుంది. సో ఆ బొక్క లెక్క లాస్ట్కి మనకి ఎపిసోడ్ తర్వాత తెలుస్తుంది, అప్పుడు మనం మాట్లాడుకుందాం. జంటలు అయిపోయినాయి శుభశ్రీ. దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ నాట్ టోలరేటెడ్ అని చెప్పి శుభశ్రీ అంటే, ఓకే నాది ఇదే బిహేవియర్, నేను ఇట్లనే ఉంటా ఇట్లనే ఉంటా. అవును ప్రతిసారి ఇట్లనే ఉంటా అంటే టూ ఫేజ్ కదా, ఇది సెకండ్ ఫేజ్ కదా అమర్దీప్ది. రెండో ఫేజ్ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది, ఫస్ట్ ఫేజ్ ఏమో నార్మల్గా ఉంటుంది. లిప్పు టీతు దాని మీద నా శుభశ్రీ బజర్ శుభశ్రీ అంటది బజర్ ఏంది ఇక్కడ ఏంది అది ఫేవరెటిజంలు లేవు, బయాస్ లేదు, ఎవరు కరెక్ట్గా ఆడితే వాళ్ళని తీసుకోవాలి అని చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు చేస్తున్నామో రైట్, మేం చేస్తున్నాం రాంగ్ అని అంటూ ఉంటారు అని చెప్పి మళ్ళీ వీళ్ళ గ్రూప్ అమర్దీప్ ప్రియాంక జైన్ అండ్ మన ఆసామి సందీప్ వీళ్ళు ముగ్గురు ప్లస్ శోభా శెట్టి అరుచుకుంటే వాళ్ళకి చెప్తుంది. అంటే వాళ్ళంతా ఒక టీం లెక్కనే ఉన్నారు, మళ్ళీ వాళ్ళంతా ఒక టీం అబ్బా, ఏం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళంతా ఒక టీంగా నడుతూ ఉన్నారు. ఇక్కడ శుభశ్రీ సంచాలక పెట్టినట్టున్నారు శుభశ్రీని, అందుకే పంచాయతీలు అవుతున్నాయి, ఇది మ్యాటర్. సరే నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కాపీరైట్ వచ్చిన అవుతుంది అయ్యా, మళ్ళీ ఈ మ్యూజిక్ అలా రికార్డ్ అయితే కాపీరైట్ అవుతుంది. సో ఇది మనకి మనం ప్రోమోలో చూసింది. ఇంకా లైవ్లో టాస్క్ స్టార్ట్ కాలేదు, లైవ్లో డిస్కషన్స్ సోది ముచ్చట్లు అవుతున్నాయి. ఇది అయిపోయిన తర్వాత మనం టాస్క్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ గ్రూపులు విడిపోవడంలో, ఐ మీన్ ఇద్దరిద్దరు జంటలుగా విడిపోవాలన్నా ఆ నలుగురు మాత్రమే జంట అయ్యారు. అఫ్ కోర్స్ ఇటు దిక్కు పల్లవి ప్రశాంత్ అట్లనే శివాజీ అనే జంట అయ్యారు, వీళ్ళే జంట అయ్యారు, వాళ్ళే జంట అయ్యారు తప్ప మళ్ళీ ఆ గ్రూప్ వీళ్ళకి ఈ గ్రూప్ వాళ్ళకి జంటలు కాలేదు. మనం ముందు నుంచి మాట్లాడుకుంటుందే గౌతమ్ అండ్ శుభశ్రీ ఒక సపరేట్ టీం, అది ఎవరితో కలవని టీం, అది మ్యాటర్. సరే ఉంటా, టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్, నమస్తే, మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.